బెజవాడవాసులారా, బారా హుషార్. మీరు భోజన ప్రియులా? నాన్ వెజ్ అంటే తెగ ఇష్టపడతారా? అప్పుడప్పుడు సరదాగా హోటళ్లకు రెస్టారెంట్లకు వెళ్లి మాంసాహారాన్ని ఓ పట్టుపడతారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. విజయవాడలోని చాలా రెస్టారెంట్లలో వారం 10 రోజుల కిందటి చికెన్, మటన్ ఉపయోగిస్తున్నారు. కుళ్లిన చికెన్ కు కలరింగ్లు, మసాలాలు కల్తీ ఆయిల్లో ఫ్రైలతో ఏమాత్రం అనుమానం లేకుండా వేడివేడిగా వడ్డించేస్తున్నారు. ఇదంతా స్వయంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బట్టబయలైన నగ్న సత్యం. హైదరాబాద్ లోనే కాదు, విజయవాడలోనూ చాలా హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లు పరితెగించారు. ప్రజల ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు. రెస్టారెంట్లలో విషతుల్యమైన ఆహారాన్ని వడ్డిస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు. నాణ్యత లేని ఆహారానికి రుచి అనే కోటింగ్ ఇచ్చి అడ్డంగా దోచుకుంటున్నారు. విజయవాడ వాసులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం రానే వచ్చింది. చాలా రెస్టారెంట్లలో వండే చికెన్, మటన్ మినిమం వారం 10 రోజుల కిందటినే ఉండొచ్చు. పాడైపోయిన, డీఫ్రిజ్ లో రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్ వినియోగిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. నాణ్యత లేని భోజనం, పాడైపోయిన నాన్ వెజ్ వంటకాలపై కొందరు వినియోగదారుల ఫిర్యాదుపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు విజయవాడలోని పలు హోటళ్లలో తనిఖీలు చేశారు. ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తోన్న స్పెషల్ డ్రైవ్ లో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గాంధీనగర్ లోని కార్తికేయ రెస్టారెంట్ పై దాడులు చేసిన అధికారులు వారం రోజుల నుంచి నిల్వ ఉంచిన చికెన్ గుర్తించారు. కల్తీ నూనెతో పాటు మసాలాలను వినియోగిస్తూ చికెన్ వాసన రాకుండా కవర్ చేస్తున్నట్టు నిర్ధారించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. ఈ వారం హోటల్స్ లో ఉండే ఆయిల్స్ గానీ, ఏం ఆయిల్స్ వాడుతా ఉన్నారు, పదార్థాలు ఎట్లా ఉన్నాయని తనిఖీ చేస్తా ఉన్నాం. నిన్న ఇవాళ తనిఖీ చేసే దాంట్లో భాగంగా ఈవేళ కార్తికేయ రెస్టారెంట్ తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో యాక్చువల్గా వారం నుంచి నిల్వ ఉన్న ప్రిపేర్డ్ ఫుడ్స్ అన్ని, నిన్నటి మొన్నటి 2-3 రోజుల నాటి అన్ని కూడా, ఈ తయారు చేసిన చికెన్ అంతా కూడా నిల్వ చేస్తున్న డీప్ ఫ్రీజర్లో అన్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత స్టోర్ రూమ్ తనిఖీ చేస్తే స్టాండర్డ్స్ ఆహార పదార్థాలు కూడా పెద్ద స్టాండర్డ్స్ లేవు. నాసిరకం ఆహార పదార్థాలు, వారం నాటి చికెన్, మటన్ వాడిన ఆయిల్నే పదే పదే వాడడం, అయోడిన్ లేని ఉప్పు వాడడం, ఇవన్నీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అంశాలే. అందుకే ఇప్పుడు విజయవాడలో హోటళ్లు, రెస్టారెంట్లు జనాల్ని భయపెడుతున్నాయి.